हाई एवरीवन वेलकम टू माय चैनल। ई वीडियोलो मनम TSRJC की ए विधंगा अप्लाई चेद्दामो चूद्दाम। मुंदुगा ना चैनल नि सब्सक्राइब चेयपोते खच्चितंगा चेसुकोंडि फ्रेंड्स। ई वीडियोनि खच्चितंगा चिवरि वरकु चूडंडी, अप्पुडे मीकु क्लियर गा आप्षन्स ए विधंगा इव्वालनेदी मोत्तं अर्थमవుతుంది। ई विधंगा फस्ट मनम गूगल पेज नि ओपेन चेयाली। ई गूगल पेज लो मनम TSRJC अनि टाइप चेसी सर्च चेयाली फ्रेंड्स। TSRJC అయినా TSRDC అయినా ఇవన్నీ కూడా ఒకే సైట్లో ఉంటాయి। TSRDC వాళ్ళు కూడా TSRDC అంటే టైప్ చేసినా ఇదే వస్తుంది ఫ్రెండ్స్। TSRJES అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి। దాన్ని క్లిక్ చేస్తే మనం సైట్లోకి వెళ్తాం। ఈ TSRJC సైట్, అందులో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి। నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం ఉంటే ఇక్కడ మనకు ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది। ఆన్లైన్ పేమెంట్ని మనం ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి పేమెంట్ కట్టడానికి। అట్లా క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది। అప్లైయింగ్ ఫర్ అని అదే ఫిల్అప్ అయి ఉంటుంది। క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మనం ఎవరిదైతే అప్లై చేయాలనుకుంటామో వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తాం। తర్వాత కమ్యూనిటీ ఉంటుంది। కమ్యూనిటీ అంటే క్యాస్ట్, అది క్లిక్ చేయగానే మనకు అన్ని ఆప్షన్స్ ఇస్తుంది। మన క్యాస్ట్ ఏదైతే దాన్ని మనం క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి। చూడండి डेट ऑफ बर्थ, नेक्स्ट डेट ऑफ बर्थ कूडा कैलेंडर वच्चेस्तुंदी। क्लिक चेयगाने अंदुलो फस्ट इयर सेलेक्ट चेसुकोवाली, तर्वात मंथ, तर्वात डेट। ई सेलेक्ट चेसुकुन्नट्लयिते मनकु डेट ऑफ बर्थ कूडा अक्कड डिस्प्ले अयिपोतुंदी। मनं फोन्लो अयिते फोन्लो, सिस्टंलो अयिते सिस्टंलो चेसुकोवच्चु। नेनु इदी मीकु फोन्लोने चेसी मीकु अप्लोड चेस्तुन्नानु फ्रेंड्स। चूडंडी मनकु एंदुलोनैना మనం చేసుకోవడానికి ఇది కంఫర్ట్ గానే ఉంది। కాకపోతే ఆ ఫోటో సైజ్ ఒకటి మనం ముందే సెట్ చేసుకొని పెట్టుకోవాలి, 50 KB లోపల। అదొకటే ప్రాబ్లం అవుతుంది అందరికీ। నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్। ఇవి ఏది కూడా మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే మనకు సీట్ వచ్చిన తర్వాత ఈ మొబైల్ నెంబర్కి కాల్ రావడం, మెసేజ్ రావడం ఇవన్నీ ఉంటాయి। డేట్ ఆఫ్ బర్త్ అయినా, నేమ్ అయినా, సర్నేమ్ అయినా, మొబైల్ నెంబర్ అయినా ఏది మిస్టేక్ చేసినా మనకు ప్రాబ్లం అవుతుంది। ఇది డిస్ట్రిక్ట్, మన నేటివ్ డిస్ట్రిక్ట్ ఏది ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి। డ్యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే ఎస్ పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇది కూడా SSC, ఇది పాస్ అవుతుంది అంటే SSC ఎగ్జామ్ రాస్తాం కాబట్టి దీన్ని కూడా ఎస్ క్లిక్ చేసుకోవాలి। May 2022లో రాస్తాం కాబట్టి ఇది ఎస్ టిక్ చేసుకున్న తర్వాత జెండర్ మేలా ఫీమేలా, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టుకోవాలి। 200 రూపీస్ అది అమౌంట్ చూపిస్తుంది। తర్వాత ఈ క్యాప్చా కోడ్ని మనం ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్ని ఎంత ఉంటే అంత, అది సేమ్ కరెక్ట్గా కొట్టాలి। అది ఎంటర్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ టిక్ చేసి సబ్మిట్ చేయాలి। సబ్మిట్ చేస్తే చూడండి అన్నీ ఒకసారి ఒకటికి రెండుసార్లు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మిస్టేక్ అయిందంటే మళ్ళీ మనకు చాలా ప్రాబ్లం అవుతుంది। సో సబ్మిట్ చేయగానే మనకు డెఫినెట్లీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। కార్డ్ నెంబర్ అంటే మనం ఇక ATM కార్డుది లేదా క్రెడిట్ డెబిట్ కార్డుది కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పేమెంట్ అనేటువంటి కట్టుకోవచ్చు। కార్డ్ నెంబరు, ఇయర్ అవన్నీ కట్టిన తర్వాత ఇట్లా OTP అడుగుతుంది। OTP కొట్టగానే మనకు పేమెంట్ అయిపోతుంది। పేమెంట్ కాగానే మనకు జనరల్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్, చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా జనరల్ నెంబర్ వస్తుంది। జనరల్ నెంబర్ రాగానే దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి ఫోన్లో అయితే, సిస్టంలో అయితే ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోవాలి। WR అని చెప్పేసి అది ఉంది కదా, నోట్ చేయాలి। చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సేమ్ పేజ్కి వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి। క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఇట్లా సైట్ నుంచి ఇదంతా ఓపెన్ అవుతుంది। జనరల్ నెంబర్ ఫస్ట్ అడుగుతుంది, మనం ఇప్పుడు నోట్ చేసుకున్న జనరల్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్। జనరల్ నెంబర్ ఖచ్చితంగా నోట్ చేసుకో, లేకపోతే మళ్ళీ మనం ఏం చేయాలో అర్థం కాదు। సో జనరల్ నెంబర్ లేకపోతే మళ్ళీ అప్లై చేయరాదు। సో జనరల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజు మనం పేమెంట్ కట్టినాం సో అదే డేట్ని మనం ఎంటర్ చేయాలి। నేను 14th రోజు కట్టినా కాబట్టి 14thని ఎంటర్ చేశాను। డేట్ ఆఫ్ బర్త్, మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందే ఇచ్చాం, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అదేంటే మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది। ఓపిక్గా మిస్టేక్ లేకుండా చేసుకోవాలి। చాలామంది అడిగారు ఇట్లా మిస్టేక్ అయింది సార్ ఎట్లా అని। మిస్టేక్ అయిన తర్వాత ఏం చేయడానికి మన చేతిలో ఏముండదు, సో ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత కాబట్టి ముందే చూసుకోవాలి। ఆ చూసి ఫైల్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ గ్యాలరీలో మన ఫోటో ముందుకు ముందు ఎక్కడో పెట్టుకొని ఉంటాం కాబట్టి అంటే దాన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటాం కదా 50 KB లోపల దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది అక్కడ సెలెక్ట్ అయిపోద్ది. యాక్చువల్లీ ఇది ఈ ఫోటో ఇంతకుముందు చాలా రోజుల క్రితం నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మనకు లోపల ఉంది. యాక్చువల్ ఇప్పుడిప్పుడే మనం సెట్ చేసుకొని పెట్టుకుంటే పైననే వస్తుంది, ఇంత లోపల ఏమి ఉండదు. ఈ విధంగా ఫోటో సెట్ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ మీద టిక్ చేసి మళ్ళీ ఈ వెరిఫికేషన్ కోడ్ దీన్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా కింద నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇట్లా మొత్తం మనం ఏదైతే ఫోటో పెట్టామో అది క్లియర్గా ఫోటోతో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ సర్నేమ్ అడుగుతుంది, సర్నేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫాదర్ నేమ్ అడుగుతుంది, తర్వాత మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా మనం స్మాల్లో ఎంటర్ చేసినా క్యాపిటల్ ఎంటర్ చేసినా అది క్యాపిటలే తీసుకుంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్, అడ్రస్లో హౌస్ నెంబర్ విలేజ్ పెట్టండి, ఇవి రెండు సరిపోతాయి. ఎందుకంటే దాని కింద మళ్ళీ డిస్టిక్ మండల్ ఇవన్నీ మళ్ళీ సపరేట్ ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఒక హౌస్ నెంబర్ అండ్ మన విలేజ్ నేమ్ విలేజ్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చి పెట్టండి. ఇట్లా అయిపోయిన తర్వాత డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ మన నేటివ్ డిస్టిక్ ఏదైతే అది, మళ్ళీ తర్వాత మండల్, ఏ మండల్ మనది మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పిన్ కోడ్, పిన్ కోడ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే మీ ఆధార్ కార్డ్ పైన ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఉంటే పెట్టుకోండి లేకపోతే అవసరం కూడా లేదు. స్టార్ సింబల్ ఉన్నాయి మాత్రం డెఫినెట్గా పెట్టుకోవాలి. మొబైల్ నెంబర్ ఇంతకుముందు ఎంటర్ చేసినాం అది వచ్చేసింది, క్యాస్ట్ కూడా వచ్చేసింది. ఆర్పాన్ అంటే అనాథ అయితే మనం ఎస్ పెట్టాలి, లేకపోతే పేరెంట్స్ లేకపోతే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఇక మీడియం, ఏ మీడియంలో చదువుతున్నాం మనం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. నెక్స్ట్ ఇది కేటగిరీ జనరల్ మైనారిటా, మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ పెట్టాలి, మిగిలిన వాళ్ళైతే జనరల్ పెట్టాలి. తర్వాత గ్రూపు, ఏ గ్రూప్ తీసుకుంటున్నాం, సో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ, మనకు టీఎస్ఆర్జెస్లో ఈ మూడే ఉంటాయి కాబట్టి మూడిట్లలో మనం ఏది తీసుకుంటామో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్టిక్, ఈ 10 పాత డిస్టిక్లలో మనకి ఏ డిస్టిక్ కింద మనం ఉంటాం, మన డిస్టిక్ అంటే ఇది ఆదిలాబాద్ కాబట్టి ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం, మన పాత డిస్టిక్ ఏదైతే అది. నెక్స్ట్ రిజర్వేషన్, రిజర్వేషన్స్ అంటే స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ఉందా, నో, ఉంటే ఎస్ పెట్టాలి. ఇది ఆర్ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆర్ ఆర్మ్డ్ పర్సన్ అయితే ఎస్ పెట్టాలి, లేదంటే నో, డిసేబుల్ పర్సన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. నెక్స్ట్ ఇది సెంటర్, సెంటర్ ఎక్కడ పెట్టాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ తీసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో 0 సెలెక్టెడ్ పైన సెలెక్ట్ చేస్తే మనకు టోటల్ వచ్చేస్తాయి. అందులో మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి సెలెక్ట్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకొని అది పైన యారో మార్క్ని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది ఆ స్కూల్. ఇక నెక్స్ట్ 3 మిగిలినాయి, అది నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి, అది క్లిక్ చేయండి, అటు సైడ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు 2 మిగిలినాయి, చూడండి క్లియర్గా కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ నిర్మల్ నాట్ సెలెక్ట్ చేస్తే వెళ్ళిపోయింది కాబట్టి ఇటు సైడ్ సెలెక్టెడ్ దాంట్లో చూడండి నేను నిర్మల్ దానిపైన టిక్ చేస్తున్నాను, ఇది నేను పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అంటే ముందు ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు అప్ దానిపైన క్లిక్ చేయండి పైకి వెళ్ళిపోయింది. చూడండి ఆదిలాబాద్ కిందికి వచ్చింది, నిర్మల్ పైకి వెళ్ళింది. అలా నెక్స్ట్ ఇంకా 2 స్కూల్స్ని కూడా వరుసగా నేను ఇటు సైడ్ సెండ్ చేసేస్తున్నాను. చూడండి చేసిన తర్వాత ఇది హసనపర్తి అని ఉంది, అది ఏంటి అంటే అంటే స్టేట్ వైడ్ అది కాలేజెస్, అది టాప్ కాలేజెస్ అయితే స్టేట్ వైడ్ మనకు వద్దు అని అనుకుంటే పైన ఈ ఎక్స్టెన్స్ పైన ఉండేటువంటి టిక్ని మనకు తీసేయాలి. వీటిని వరుసగా అంటే నిర్మల్ ఫస్ట్, ఆదిలాబాద్ సెకండ్, మంచిర్యాల థర్డ్, ఇట్లా సెట్ చేసుకుంటున్నాను. అప్ డౌన్ మనం మార్చుకోవచ్చు, డౌన్ అంటే కిందికి వస్తుంది టిక్ చేసి, అప్ అంటే పైకి వెళ్తుంది. పైన టిక్ని మనం ఏముంది స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని టిక్ని తీసేస్తే హసనపర్తి అనేటువంటిది వెళ్ళిపోతుంది. టిక్ పెడితేనే ఆ స్టేట్ వైడ్ ఫస్ట్ అవే ప్రియారిటీ ఇచ్చి చూపెడతాయి. మన ఇష్టం మనం పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేకుండానే కూడా తీసేయచ్చు. నేను తీసేసాను అది అవసరం లేదనుకుంటే, ఇప్పుడు అప్పుడు అది వెళ్ళిపోయింది. చూడండి నిర్మల్ ఆదిలాబాద్ నుంచే ఉన్నాయి. తర్వాత డిక్లరేషన్ పైన టిక్ చేసి ప్రివ్యూ చూసుకోండి ఒకసారి, ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడే మనం ఏదైనా మిస్టేక్ కూడా సెట్ చేసుకోవడానికి చివరి అవకాశం. ఇప్పుడు కనుక మనం అది కరెక్ట్ సెట్ చేసుకోలేమనుకోండి డెఫినెట్లీ ఇక అది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం మన చేతిలో ఏమి ఉండదు. ఇంకా अंदुके रेंडुसार्लु चेक चेसुकोनी सब्मिट चेयगाने इट्ला कैंडिडेट ऐडी वस्तुंदी। दीनिनि कूडा स्क्रीन षाट तीसि पेट्टुकोंडि। डौन्लोड अप्लिकेशन चेस्ते डौन्लोड अयितदि फ्रेंड्स। अयिते फोन लो कादु सिस्टम लोने अवुतुंदी काबट्टी ई ऐडी उन्ना सरिपोद्दी मनकु। मल्ली मन वाल टिकेट तीसुकोवच्चु।